పల్నాడు జిల్లా వినుగొండ నియోజకవర్గంలోని వినాయకుని ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలతో వినుగొండ సర్కిల్లోని పోలీస్ వారు ఏకపక్షంగా భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వారి ఉత్సవ కమిటీలపై అనుచితమైన ధోరణి మరియు గ్రామాల్లో వర్గద్వేషాలు రచ్చగొడుతూ ప్రశాంత వాతావరణం భంగాన్ని కలిగిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్న ఈపూర్ ఎస్ఐ వెంకటరావు మరియు బొల్లాపల్లి ఎస్ఐ గారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వారిని కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఇంకా వీరి వెంట పల్నాడు జిల్లా మరియు వినుకొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఒక్క అవకాశం అని ప్రజలు గెలిపించినందుకు ఈరోజు రాష్ట్రంలో పండుగలు కూడా జరుపుకునే పరిస్థితి లేదు. ఏంటంటే వినాయక నిమజ్జనం మీద ఇన్ని నిబంధనల ఫైర్ స్టేషన్ సర్టిఫికేట్ తీసుకురావాలంట ఎన్నో రకాల నిబంధనలు పెట్టి ప్రజల్ని వేధించుకుంటున్నారు, భక్తుల్ని వేడిపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈ ముఖ్యమంత్రిగా అన్ని మతాలని సమానంగా చూసుకోవాల్సింది. హిందూ మతాన్ని చిన్నచూపు చూస్తూ ఉన్నాడు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. 136 దేవాలయాల మీద దాడులు జరిగితే ఒక్కదాని మీద చర్యలు తీసుకోలేదు. ఎక్కడన్నా తీసుకున్నా చెప్పమనండి, ముఖ్యమంత్రి ఎందుకు తీసుకోలేదు? దేవాలయాల మీద ఇన్ని దాడులు జరిగితే ప్రభుత్వం ఎందుకు సరైన చర్యలు తీసుకోలేదు? ఈరోజు వినాయక నిమజ్జనం అంటే పండగ కూడా సరిగ్గా జరుపుకోకూడదా? దానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారా? ఇన్ని రూల్స్ పెడతారా? అంటే తెలుగుదేశం వైసీపీ వాళ్ళకు ఒక రూలు, మిగిలిన భక్తులందరికీ ఇంకొక రూలు ఆపాదిస్తారా? ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ విధమైనటువంటి నిబంధనలతో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఒక నియంతలా వ్యవహరిస్తూ ఉన్నాడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నాడు, పండుగలు కూడా వినాయక నిమజ్జనాలు కూడా రాజకీయాలు పులుపుతూ ఉన్నాడు. బొల్లా మాటలతోటి కొంతమంది ఎస్ఐలు ఆయన బొల్లా మెప్పు కోసం, ఎమ్మెల్యే మెప్పు కోసం డిపార్ట్మెంట్ పరువు దిగదారుస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్పీఎంఓ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వేరుగా ఉన్నాయి. అన్ని పార్టీల వాళ్ళకి సమానంగా చేయండి, ఎవరు జెండాలు పెట్టడానికి వీల్లేదని అట్లా అందరూ కూడా భక్తి పాటలు వేసుకోండి, పార్టీ పాటలు వద్దని ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చామంటున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఎస్ఐలు మాత్రం ఎస్పీ గారు చెప్పింది కూడా పక్కన పెట్టేసి ఎమ్మెల్యేలు చెప్పింది ఆచరణలో పెడుతున్నారు. ఊరూరు వైఎస్ఆర్ పార్టీ జెండాలు, అట్లాగే పాటలు, అంటే దేవుడికి కూడా రంగులు వేస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ మిగిలిన భక్తులు 4 సెక్షన్లు పెట్టారు గమనంపాడు. ఇంకా వైసీపీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, సెక్షన్లు మార్చండి, ఇంకా నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టండి, ఇంకా గట్టిగా చర్య తీసుకోమని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు ఒత్తిడి. అంటే ఈరోజు చట్టాలు ఎమ్మెల్యేలు అమలు చేస్తారా, ఎస్పీలు అమలు చేస్తారా? ఎస్పీ గారు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎవరైతే సంబంధం లేని వాళ్ళు ఉన్నారో గొడవల్లో, వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి సంబంధం లేని వాళ్ళ పేర్లు తీసేయాలని మేము కోరాం. కొంతమంది అసలు లేని వాళ్ళ పేర్లు కూడా, దాడులకు సంబంధం లేని, గొడవలకు సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా పెట్టడం చాలా బాధాకరం. దాని విషయం కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాం. బొల్లపల్లి మండలం గుమ్మనపాడులో తప్పుడు కేసులు పెట్టారు. కొచ్చెర్ల గ్రామంలో ఆడవాళ్ళ మీద కూడా రాళ్ళేసి దాడి చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. రూట్ ఇచ్చింది ఒకటి కొచ్చెర్లో, ఎస్ఐ దగ్గరుండి ఇచ్చిన రూటు అప్రూవల్ ఇచ్చిన రూట్ కాకుండా కొత్త రూటు ఎస్ఐ దగ్గరుండి 15 సంవత్సరాలుగా ఉన్న ఆచారాన్ని భగ్నం చేస్తూ ఇచ్చిన రూట్ ఇచ్చిన పర్మిషన్ను భిన్నంగా వేరే రూటు తీసుకెళ్లి గొడవలు సృష్టించింది ఈపూర్ ఎస్ఐ. కాబట్టి గొడవలు సృష్టించిన ఎస్ఐ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఎవరైతే రాళ్ళేశారో, దాడులు చేశారో, వాళ్ళ మీద ప్రజల మీద దాడులు చేసిన వాళ్ళని, రాళ్ళేసి మహిళలను గాయపరిచిన వాళ్ళని మీద కొచ్చెర్లలో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరటం జరిగింది. జరిగిన విషయాలన్నీ కూడా ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తామని చెప్పేసి ఎస్పీ గారు హామీ ఇచ్చారు. సో ఈరోజు ఎమ్మెల్యేలు వివక్ష చూపిస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళప్పుడు కూడా కనీసం వాళ్ళిళ్ళలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే ఏం పర్మిషన్లు అవసరంలా, డీజేలు పెట్టుకోవచ్చు, డ్యాన్సులు పెట్టుకోవచ్చు. కానీ ప్రజలు ఎవరైనా ఇళ్లల్లో పెళ్లికి శుభకార్యాలకు ఏదైనా పెట్టుకుంటే మాత్రం పర్మిషన్ లేదని అర్ధాంతరంగా ఆపేస్తూ ఉన్నారు. పర్మిషన్లు ఇవ్వట్లేదు. దేవుడు కనీసం దేవుడు వినాయక నిమజ్జనాల విషయంలో కూడా ఇంత పక్షపాతం, ఇంత దుర్మార్గం, దీనికి ప్రజలు గురపాడని చెప్తారు.
ఈరోజు ఎవరైతే గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి బొల్లా బ్రహ్మనాయుడు తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇదే ప్రజలు బొల్లాకి ఎమ్మెల్యేకి గుణపాఠం చెప్తారు.